గుడ్ మార్నింగ్ టు ఆల్, నమస్కారం. సీట్ అలంకరించిన గౌరవ కుల సంఘ ప్రతినిధులు, మరియు దిశ నిర్దేశించడానికి వచ్చిన పెద్ద మనుషులు, సాదరంగా ఆహ్వానిస్తూ నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాను. ఒక చిన్న తప్పిదం జరిగింది. ఈ మెరుగు బాబు యాదవ్ గారిని అసలు మనము పిలవలేదు. అసలు అంటే మనకు నాలెడ్జ్ లేక, ఇట్స్ ఎ బిగ్ మిస్టేక్. కానీ యాక్చువల్గా నందకిషోర్ గారు అనేది ఆయన స్టేట్ ప్రెసిడెంట్ అని చెప్పాను. నందకిషోర్ గారు స్టేట్ ప్రెసిడెంట్ కాదన్నమాట, మెరుగు బాబు యాదవ్ గారు. ఇది కొద్దిగా సవరించుకోవాలని ప్రార్థన. ఈరోజు చాలా ముఖ్యమైనది, మనం గుర్తించుకున్నది. మీరు మా విన్నపాన్ని మన్నించి యాదవ్ చరిత్రలో యాదవ్ సేవా సంఘం తలపెట్టిన దశదిశ కార్యక్రమానికి ఇచ్చేసిన మీరందరూ పేరు పేరున స్వాగతం వరకు సహృదయంగా సభకు ముందుకు తీసుకెళ్తున్నాను. అసలు మనం మన జీవితాన్ని నిజంగా జీవిస్తున్నామా, లేదా పుట్టాము కదా అని బ్రతికేస్తున్నామా? ఆలోచించండి. పుట్టుక మామూలుగా ఉన్నా చనిపోయాక పేరు చిరస్థాయిగా ఉండాలి. గొప్పగా పుట్టడం అనేది మన చేతిలో ఉండదు, కానీ గొప్పగా చనిపోయే అవకాశం మన చేతుల్లోనే ఉంటుంది. మనిషిగా పుట్టిన అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాలి. మనం ఉన్నప్పుడు చేసే పనులే మనల్ని మరణించాక కూడా బ్రతికిస్తాయి. జీవితాన్ని బ్రతకకండి, జీవించండి. చరిత్ర చూస్తే పెద్దది, హైందవ సమాజమే గర్వించదగ్గ యాదవ జాతి. వృష్ణి అనే తెగకు చెందిన యదు అనే రాజు యొక్క సంతానమునకు యాదవులము, యాదవ రాజులము క్షత్రియులు. రాజ్యాన్ని స్థాపించి రాజ్యపాలన చేసిన కనుక యాదవులు. అందులో కలియుగంలో చెప్పదగిన విజయనగర సామ్రాజ్యం, దేవగిరి సామ్రాజ్యం, విదర్భ సామ్రాజ్యం, సౌరాష్ట్ర సామ్రాజ్యం మొదలగునవి. యాదవ రత్నం వంటి శ్రీకృష్ణుడు ప్రపంచాన్ని ఇచ్చిన వెలవేని విజ్ఞానాన్ని భగవద్గీత మన యాదవులకు గర్వకారణం. యాదవ్ అంటే ధర్మాన్ని అంతమొందించి ధర్మస్థాపన కోసం విష్ణు చక్రం ఆయుధంగా కలిగిన శ్రీకృష్ణ వారసులం. యాదవ్ అంటే గో సంరక్షకం. యాదవ్ అంటే కురుక్షేత్ర యుద్ధానికి నాయకత్వం వహించిన వారు. యాదవ్ అంటే విశ్వమంతా కీర్తించబడిన మచ్చలేని మహారాజుడు. పశువులే కాకుండా శత్రువులను సైతం ఆకట్టుకున్న వేణుగోపాలం యాదవుల సొంతం. యాదవులు అంటే ప్రపంచాన్ని అబ్బురపరిచే ద్వారక నగరాలను నిర్మించిన వారు. యాదవులను దర్శించుకోవడం వల్లే అంత శుభం జరుగుతుందని కలియుగ దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామికి సన్నిహితులుగా ఉండాలని గొల్ల సన్నిధిగా వరం పొందిన వారు. హిందువులు యాదవులు అంటే ద్వాపర యుగం నుండి కలియుగం వరకు శ్రీకృష్ణుడు, శ్రీ వెంకటేశ్వరం వారితో కలిసి జీవించిన ఘనచరిత్ర కలిగిన వాళ్ళం. అటు పరమాత్మకు, ఇటు ప్రజలకు అత్యంత ఆత్మీయంగా అజాత శత్రువులుగా యాదవులం మనుగడ సాగిస్తున్నాం. అనాదిగా ఘనచరిత్ర కలిగిన మన యాదవ జాతి ప్రస్తుత కాలంలో ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా ఏ స్థితిలో ఉండాలి, ప్రస్తుతం ఎలా ఉన్నారు, ప్రపంచాన్ని ధర్మం, న్యాయం, త్యాగంతో చూపించారు, సేవాభావాన్ని అందించి మాట కోసం ప్రాణాలను దారపోసిన జాతి మనది. మరి ఇప్పుడు ఎక్కడున్నాము? ఇవన్నీ ఆలోచించే కులాన్ని చైతన్యాలని కలిసి సంఘాన్ని పనిచేయాలని ముందుకు వెళ్ళాము. డిసెంబర్ 2016 యాదవ్ సేవా సంఘాన్ని స్థాపించినాం. మేము ఒక 5 మంది ఫ్రెండ్స్ కలయికతో, నేను అల్లాడి శరత్ యాదవ్, తోకాల మహేష్ యాదవ్, పాశం చంద్రశేఖర్ యాదవ్,
జుర్రు అరుణ్ యాదవ్, ఆవర్ల కుమార్ యాదవ్ ఐదు మందితో స్టార్ట్ అయిన ఈ యాదవ్ సేవా సంఘం అంచెలంచెలుగా ఎదిగి దాని తర్వాత యాక్టివ్ కమిటీగా మొదటి నుంచి మా దగ్గర ఫౌండర్ కమిటీగా కమిటీలో పనిచేస్తున్న ప్రతి ఒక్కరు సాయాశక్తుల కృషి చేసి యాదవ్ సేవా సంఘాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. మేము చేసిన ప్రతి కార్యక్రమం అందరికీ ఉపయోగపడేది. యాదవ్ సంఘం స్థాపించి ఎడ్యుకేషన్ అవేర్నెస్, మెడికల్ క్యాంప్, స్పోర్ట్స్ ఎంకరేజ్మెంట్, ఫ్రీ విహార వేదిక, పొలిటికల్ అవేర్నెస్ మొదలగు వారి మేము యాదవ్ సేవా సంఘం తరఫున ప్రతి సంవత్సరము చాలా ఉపయోగకరంగా పనిచేస్తాము. అందులో మేము చెప్పుకోదగ్గేటి ఏంటంటే మెడికల్ క్యాంప్. మెడికల్ క్యాంప్ అన్ని కులాలకు సంబంధించింది, ఒక యాదవ కులానికే సంబంధించింది కాకుండా మిగతా కులాల్లో కూడా చేయగలుగుతాం. మా ఈ పీరియడ్లో, మా డ్యూరేషన్లో 2016 నుంచి 2023 లోపు ఒక 4 మెడికల్ క్యాంప్ చేశాం. అందులో మేము ఐఎస్గా మేము చేసిన ఒక క్యాంపుకు 682 మెంబర్స్ పేషెంట్స్ని అక్కడికి ట్రీట్మెంట్కు చేయించగలిగాము. అందులో 22 మందికి కంటి ఆపరేషన్ చేయించాము. 282 మెంబర్స్కు గ్లాసెస్, స్పెక్టకల్ గ్లాసెస్ ఇచ్చాము. 11 మందికి కార్డియాలజీ టెస్ట్ చేయించాం. సో మెడికల్ క్యాంప్ చాలా బాగా జరిగింది, అందరికీ ఉపయోగకరంగానే ఉన్నది. అది పబ్లిక్ డిమాండ్గా మిగిలిపోయింది మా దాంట్లో. ఇంకోటి విహార వేదిక ఒక 4 సంవత్సరాల నుంచి కంటిన్యూగా ఒక 5 మేము తలపెట్టాము. ఈ 5 తలపెట్టిన విహార వేదికలో సుమారుగా 100 నుంచి 200 పెళ్లిళ్ళు డైరెక్ట్గా ఇండైరెక్ట్గా మా నుంచి యాదవ్ సేవా సంఘం తరఫు జరిగినాయి. ఇది మేము చెప్పడం చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాం. ఈ విహార వేదిక ద్వారా ఏ ఒక్కరోజు ఏ ఒక్క దగ్గర కూడా డబ్బులు తీసుకొని పని చేయలేదు. మేము నిస్వార్థంగా ముందుకొచ్చి మా నుంచి ఎంత చేయాలనో ఆ పనిని నిర్విఘ్నంగా ముందుకు తీసుకెళ్తున్నాం. ఇంకోటి మా యాదవ్ సేవా సంఘంలో చాలా మెచ్చుకోదగ్గది ఏంటంటే ఒక అమ్మాయి ఉంది, లోకేశ్వరి అని, స్పోర్ట్స్ కోటల పారాథలెటిక్ స్పోర్ట్స్. అమ్మాయి డబ్బుల కోసం చాలా ఇబ్బంది పడితే యాదవ్ సేవా సంఘం మిగతా సంఘాల దగ్గరికి వెళ్ళి డబ్బుల కోసం అడిగింది, ధన సాయం చేయమని ప్రాధాన్యపడింది. మాకు ఆమెకు కావాల్సింది మిగతా దగ్గర స్పోర్ట్స్ తీసుకున్నా కానీ మా యాదవ్ సేవా సంఘం తరఫు నుంచి మేము ఒక 25,000 రూపీస్ ఆమెకు డొనేట్ చేశాం. ఆమె కొద్దిగా ఏమైనా మా నుంచి ఏమైనా తీసుకోగలుగుతామని మేము ఆమెను పిలిచి మా సభ్యుల మధ్యలో మేము ఇవ్వడంతో ఆమెకు కొత్తగా ప్రేరణ కల్పించినట్టు అనిపించి ఇన్స్పైర్ అయ్యి ఆమె బూస్టింగ్ అయిపోయి ఆమె బ్రాంజ్ మెడల్ సాధించింది. ఇది చాలా గర్వకారణం, జాతికే గర్వకారణం. ఇది ఇందులో యాదవ్ సేవా సంఘానికి కూడా కొద్దిగా క్రెడిట్ ఉంటుంది అన్నమాట. ఇంకో ఇష్యూ, వరంగల్లో ఒక అమ్మాయి మానస ఇష్యూ కోసం అన్ని సంఘాలు వాళ్ళకు తోచిన విధంగా వాళ్ళ సాయం తగ్గట్టుగా హెల్ప్ చేశారు, మనోధైర్యాన్ని కల్పించారు. అందులో భాగంగానే యాదవ్ సేవా సంఘం కూడా ముందుకెళ్ళి మా వంతు సాయంగా మా ఇంటికి పిలిచి 50,000 రూపాయలు ఆర్థిక సాయం చేయడం జరిగినది. సో యాదవ్ సేవా సంఘం ద్వారా మేము ఏం చేయాలనుకున్నది అది చేస్తూ ఉన్నాం, అంటే సర్వీస్ మోటివ్ ప్రకారంగానే చేస్తున్నాం. ఇది మేము చేస్తున్నాము అనే దానికి నేను చెప్పడం కంటే కూడా మీకు చుట్టూరుగా ఉన్న మా ఫ్లెక్సీలే దీనికి నిదర్శనం. మేము ఏం చేశాము, పని ఎట్లా చేశాము, ఎక్కడ చేశాము అనేది. ఈ పని చేస్తున్నంతసేపు ఈ ఈవెంట్ సంఘం ద్వారా చేస్తున్న ప్రతి ఈవెంట్ని కూడా ఏ ఒక్కరోజు కూడా ఏ ఒక్కరి దగ్గర కూడా డబ్బులు తీసుకోలేదు. మా సభ్యుల దగ్గరనే మేమే వేసుకొని చేసుకున్న డబ్బులు. మేమందరం కూడా చాలా ఎదిగిన సంపన్నులం కాదు, ప్లస్ ఎంతో పెద్దగా స్థాయిలో ఉండి మాకు చాలా డబ్బులకు కొరత లేకుండా ముందుకెళ్తున్నామని అట్లా లేదు. మేమంతా మామూలుగా మధ్యతరగతి సభ్యులు, తలా 1,000 రూపాయలు, 2,000 రూపాయలు, 500 రూపాయలు వేసిన ఇది కూడా మా సంఘంలో ఉన్నది, యాదవ్ సేవా సంఘం.
వీళ్ళు ఈ కార్యక్రమం ఇంత దేవ్రదంగా చేస్తున్నామంటే ఈ ప్రతి ఒక్కరి యొక్క వాళ్ళ హెల్పింగ్ నేచర్ చాలా ముఖ్యమైనది అన్నమాట. ఇది చాలా మనము గర్వించదగ్గ విషయం, వీళ్ళందరికి అప్రిషియేట్ చేయొచ్చు. నేను ఈ సభాపూర్వకంగా వీళ్ళందరికీ నా యొక్క హార్ట్ఫుల్ థ్యాంక్స్ తెలియజేస్తున్నాను. అయితే మనం ఎంత పడడానికి కారణం, మనము వేరే కులాన్ని వేరే కులాల కోసం మనము ఆలోచించినప్పుడు మన కులం ఎందుకు పడింది అనే ఆలోచన ఉంటే మనకు నిజంగా మనకు కావాల్సింది ఎడ్యుకేషన్. ఎడ్యుకేషన్లో చాలా వెనుకబడి ఉన్నాం మనం. ప్రతి ఒక్కరు ఎడ్యుకేషన్నే ప్రోత్సహించుకొని ఎడ్యుకేషన్ ముందుకు తీసుకెళ్ళి ప్రతి ఇంట్లో ఒక ఎడ్యుకేటెడ్ అయి ఉంటే ఆటోమేటిక్గా ఆ ఇల్లు డెవలప్ అవుతుంది, దాంతో సొసైటీ డెవలప్ అవుతుంది, ఆయన రాజాధికారానికి బాటలు వేసుకోగలుగుతారు. సో ఇవన్నీ చేయాలనుకున్నా కానీ కొంతమంది దగ్గర ఫైనాన్షియల్ స్తోమత ఉండకపోవచ్చు, ఇబ్బంది పడుతుండొచ్చు. ఇది మనము కులం సంఘం కుల సంఘానికి దగ్గరకు వస్తే సంఘం వాళ్ళకు ఆశించిన రీతిలో మనం హెల్ప్ చేయాలి, సంఘం కూడా ముందుండి నడిపించాలని ఆలోచిస్తారు. సంఘం కూడా ముందుండి నడిపించాలని అనుకుంటున్నారు. ఇంత చేసిన ఒక సంఘము చేసినంత మాత్రాన ఒక కులము ఎదగదు. కులానికి ఒకటే సంఘం ఉంటుందని కూడా అనడం కూడా అత్యాశ అవుతుంది. ఎవరికి తోచిన ఆలోచన ఉంటుంది, ఎవరి ఇంటెలిజెన్స్ వాళ్ళది. ఒకే సంఘం ప్లాట్ఫామ్ మీద ఒకే రకమైన మనుషులం అందరం ఒకే దగ్గర మెలగడం కూడా కరెక్ట్ కాదు. అయితే నా దృష్టి ప్రకారంగా ఎన్ని సంఘాలు బయటికి పుట్టుకొస్తే అంత లీడర్షిప్ క్వాలిటీస్ బయటికి వస్తాయని అర్థం. సో ఈ లీడర్షిప్ క్వాలిటీస్ వస్తే ఈ లీడర్షిప్ క్వాలిటీస్ని తీసుకున్నాక లీడర్గా ఎదిగి ఇప్పటిదాకా లీడర్గా ఎదిగి మన స్వార్థ ప్రయోజనాలకు మాత్రమే మనం వాడుతున్నాం. కుల సంఘానికి కొద్దిగా వాడాలి మనం. ఇంకొక విషయం, ప్రతి యాదవుడు, ప్రతి యాదవ కులం అనుకోండి, యాదవులే అనుకోండి, ఒక్కటి మాత్రం ఆలోచించాలి. మైనారిటీకి సంబంధించిన ముస్లింస్ తీసుకోండి, రంజాన్ ఉంటుంది, వాళ్ళు 90% వాళ్ళు పెట్టుకున్న 10% వాళ్ళు ఖర్చు పెడతారు. క్రిస్టియన్ తీసుకోండి, వాళ్ళు అంతే, వాళ్ళ చర్చిలు, పాస్టర్లు, ఫాదర్లు ఇవన్నీ కూడా వాళ్ళ యొక్క సభ్యులతోనే ముందుకెళ్తుంది. సో అలాగే మన కుల సభ్యులు కూడా సంఘం మీద ప్రేమ ఉండాలి. ప్రతి ఒక్కరు కూడా సంఘానికి 1% పనిచేసినా కానీ మనం ఎక్కడనో ఉంటాం అది కొద్దిగా అందరూ ఆలోచించుకోవాలి. సంఘం ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేసినా ఇంకా ఎక్కడో ఏదో వెలితి కనిపిస్తుంది. కాబట్టి ఈ దశ దిశ కార్యక్రమం వలన అన్ని సంఘాలు సమగ్రంగా ముందుకు కదిలితే తప్ప కులాన్ని ఒక ఉన్నత స్థాయికి తీసుకుపోతామనే ఉద్దేశంతో నిస్వార్థంగా దశ దిశ కార్యక్రమాన్ని చెప్పేటి కులాన్ని ఉన్నత స్థానం నిలబెట్టాలని యాదవ సేవా సంఘం ఉద్దేశం. ఈ మార్పుని అందరూ ఆహ్వానిస్తారని కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. ఇట్లా మీ అల్లాడి శరత్ యాదవ్. వైఎస్ఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు అల్లాడి శరత్ యాదవ్ గారు నిజంగా చాలా విస్తారంగా వైఎస్ఎస్ సేవా కార్యక్రమాల గురించి, వారు స్థాపించడానికి కారణాలని, వారు చేస్తున్న కార్యక్రమాల గురించి చాలా చక్కగా వివరించారు. మరి ఇటువంటి కార్యక్రమాలు కూడా భవిష్యత్తులో ఇంకా వారి ఆధ్వర్యంలో చెబుతాయని ఆశిస్తూ సారీ ఇంకొక మాట చెప్పడం మర్చిపోయా. ఈ దశ దిశ కార్యక్రమం అంటే మనము చర్చ అంటే మనకు
ఇక్కడ అందరూ కూడా ఇంటెలిజెన్స్, అందరికి తెలివి ఉన్న వాళ్ళే. వాళ్ళు వాళ్ళు వాళ్ళ ఐడియాస్ని షేర్ చేసుకుంటే కులం ఏ విధంగా ముందుకెళ్తుంది అనేది మా యొక్క చిన్న ప్రయత్నమే ఈ దశ దిశ కార్యక్రమం. ఈ దశ దిశ కార్యక్రమం చర్చ జరుగుతున్నంతసేపు కూడా నేను కోరుకునేది ఒకటి, మనము ఏ పొలిటికల్ పార్టీని క్రిటిసిజం చేయడం కానీ ఒకే పర్సన్ని మనం టార్గెట్ చేసి మాట్లాడడం కానీ ఇది జరగకూడదు. ఓన్లీ కులానికి సంబంధించింది మాత్రం చేస్తే చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ.